ఆర్థిక మంత్రి సలభతో 12 కోట్ల 70 లక్షల మద్దిలేటి స్వామికి డో నియోజకవర్గం బేతంచెర్ల మండలంలోని ఆర్ఎస్ రంగాపురం సమీపాన వెలిసిన లక్ష్మీ నరసింహ గణ మద్దిలేటి స్వామి ఈవో పాండురంగారెడ్డి మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సలభతో మద్దిలేటి స్వామి డెవలప్మెంట్ కోసం దేవస్థానానికి అదనంగా 12 కోట్ల 70 లక్షల రూపాయలు మంజూరైంది. త్వరలో టెండర్లు పెట్టి పనులు ప్రారంభిస్తామని, అదేవిధంగా రంగాపురంలో ముఖద్వారానికి 2 కోట్ల 70 లక్షలు, దేవస్థానం గుడికి 4 కోట్లు మంజూరయ్యాయని ఆయన అన్నారు. దేవస్థానం ఈవోగా గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఆర్థిక మినిస్టర్ గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి చొరవతో రంగాపురం నుంచి మధ్యక్ష వరకు 14 కోట్లతో తాదోడ్లు మరియు సీసీ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత స్వామివారి గుడి 4 కోట్లతో గత 1 సంవత్సరంలో గుడి కంప్లీట్ చేసి జూన్ 8వ తేదీ పునఃప్రారంభంగా చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే మళ్ళా 12 కోట్ల 70 లక్షలతో మహాప్రాకారం మహామండపం మరియు 2 కోట్ల 70 లక్షలతో రంగాపురంలో ముఖద్వారం ఏర్పాటు చేయడం కానీ అనుమతి ఉత్తర్వులు వచ్చినాయి. 18వ తేదీ టెండర్ ఏర్పాటు చేస్తున్నాము. నెక్స్ట్ మంత్ 1వ వీక్లో పనులు మొదలుపెట్టాం.